డిపార్ట్మెంట్ మీద మా విజ్ఞప్తి ఒకటి. ఈరోజు జరిగిన ఈ యొక్క దహన కాండ పార్టీ ఆఫీస్ సంబంధించి కావాలని ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఈ అందరూ మీ అందరికీ తెలుసు. ఆవేశంతో కార్యకర్త ఉండటం అనేది మీ అందరికీ తెలిసిన అంశం. 11:30 ఎక్కడ దాకా తిరిగి వచ్చిన తర్వాత, 12 తిరిగి వచ్చిన తర్వాత భోజనం చేస్తూ పడుతున్నట్టు పడుకున్నప్పుడు అదే విధంగా అదే టెంట్లో ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది నిద్రపోతున్నారు అనుకోండి. అవుట్ స్టేషన్ వాళ్ళు పరిస్థితి సార్, మీరు హ్యుమానిటీ వీక్ లో ఒక లైన్ ఆఫ్ ప్లానింగ్ సృష్టించి అంటే ఈ ప్లాంట్ పార్టీ ఆఫీస్ తగలబెట్టాలనే ఉద్దేశమా, లేదా అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం? ఇది ఒకసారి మీరు ఆలోచించారు. రెండవది వచ్చేసరికి ఈ స్కూల్లో నేను కూడా ఎవిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి అదే మా వాడు ఆ స్కూల్లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ ఇస్తే ఎవరో స్కూటర్ బండి మీద వచ్చి బ్యాగ్ తర్వాత అక్కడ ఆనవాళ్ళు కూడా కొంత దొరికింది. మరి వీళ్ళు వాడు చూశారు కొంచెం నాకు కట్టే సంబంధించిన అంటే ఫైర్ సంబంధించిన ఇది అక్కడ ఆల్రెడీ నేను కూడా చూశాను. మీరు కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. నాకు ఒకటే ఎప్పుడు లేనిది, ఎంతో ప్రశాంతమైన ఈ పెద్దకొరపాడు నియోజకవర్గంలో ఇప్పుడు అశాంతి అలజడి ఇటువంటి జరిగి అంటే ఇది జరిగింది కూడా గత ఎప్పుడూ లేదు నాకు తెలిసినంత వరకు. మాకు అమల్ సిటీ విశ్వేశ్వరరావు గారు కానివ్వండి, కన్నా లక్ష్మీ గారి వరకు, అదేవిధంగా నేను వచ్చిన తర్వాత నన్ను మధ్యన ఎట్టి పరిధి ఈ 4 సంవత్సరాల్లో జరిగిన చర్యలు మాత్రం చాలా వినికరమైన అంశం. స్టేషన్ మీరేం చేస్తారు యాజ్ ప్రభుత్వం బేస్లో మీరు